ప్రయాణం చేస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు సేవలు అందించడం ప్రధాన ధ్యేయంగా, ఏ పేదవాడు డబ్బులు లేదన్న కారణంతో వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకోకూడదని, ప్రస్తుత అవసరాలకు పెరిగిన వైద్య ఖర్చులకు తగ్గట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో అందిస్తున్న సేవలను మరింత విస్తృతపరిచి రాజీవ్ ఆరోగ్యశ్రీలో అందుతున్న వైద్య సేవలు 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచి ఉచిత వైద్యం అందిస్తుంది. పేదల ఆరోగ్య రక్షణకు భరోసా కల్పించింది. మిగిలిన 4 గ్యారంటీల అమలుకు గాను ప్రజలకు ఎవరికి ఏమి అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి గాను ప్రజాపాలన ద్వారా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో ప్రజల నుండి 391,565 దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటినీ ఆన్లైన్ చేయడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో క్షేత్ర పరిధిలో పరిశీలించి అర్హులకు ఆయా పథకాలు అమలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణకు కృషి చేసింది. మాదక ద్రవ్యాల నిర్మూలన విషయంలో ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటుంది. జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగా వైద్యం, విద్య, వసతి గృహాలలో మౌలిక సవస్తుల కల్పన, మహిళా శిశు సంక్షేమం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, పట్టణ సుందరీకరణ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు సజావుగా శాంతియుతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన పోలీస్ అధికారులకు, జిల్లా అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలను చైతన్యపరచడంలో సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుటకు సహకరించాలని కోరుతున్నాను. జిల్లా అన్ని రంగాలలో